న్యూస్కి స్వాగతం. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వం 1000 రూపాయల చొప్పున పంపిణీ చేస్తామని, నిధులను ఆంధ్రప్రదేశ్కు విడుదల చేశామని, గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రజలకు అందుతున్న 1000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సహాయమని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరారు. అదేవిధంగా కరోనా వైరస్ నివారణలో కోసం దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ గట్టి సంకల్పం చేపట్టారని, ఆదివారం రాత్రి 9 గంటలకు దీపాలు వెలిగించడానికి ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ పిలుపునిచ్చారు. దేశాన్ని సమైక్య దిశగా నడిపిస్తున్న గట్టి సంకల్ప బలంతో కరోనా ఎదుర్కోవడానికి ప్రధాని పిలుపు మేరకు స్పందించి ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించాలని కోరారు. ప్రజలందరికీ అండగా నిలవాలనే ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవడానికి వైట్ రేషన్ కార్డు దారులకు 1000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు. అలాగే రైతులకు 2000 చొప్పున ఆర్థిక సహాయం అందించాలని, నిరుపేద మహిళ జన్ధన్ ఖాతాదారులకు 500 చొప్పున జమ చేస్తున్నారని, ప్రధాని నరేంద్ర మోదీ కష్టకాలంలో అండగా నిలిచి దేశ ప్రజలకు చేయూతనిస్తున్నారని అన్నారు. తమ వంతు బాధ్యతగా గట్టిగా కరోనా నివారణ సామాజిక దూరాన్ని పాటిస్తూ ఇళ్ల నుంచి బయటికి రాకుండా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సహకారం అందించాలని కోరారు. వాలంటీర్లు గ్రామ వాలంటీర్లు కావచ్చు, వార్డు వాలంటీర్లు కావచ్చు, ఇస్తున్నటువంటి 1000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిందే, దయచేసి అందరూ అర్థం చేసుకోవాలా. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మనం 2022 జనతా కర్ఫ్యూని ఏ రకంగా ఇప్పుడు కంటిన్యూ చేశామో, అదేవిధంగా రేపటి రోజు 5వ తారీఖున రాత్రి 9 గంటల నుంచి 9:09 వరకు ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఇండ్ల దగ్గర మరి దీపాలు కావచ్చు, అదేవిధంగా టార్చ్ లైట్లు కావచ్చు, అదేవిధంగా మరి మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి ఒక టార్చ్ లైట్ కావచ్చు, అన్నీ కూడా ఆన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ యొక్క కరోనాకు సంబంధించి దీన్ని నరేంద్ర మోడీ గారు దేశమంతా కూడా 9 నిమిషాలు చీకట్లో ఉంచి మరి ఆ యొక్క లైటింగ్ ద్వారా ఈ కరోనాను పారద్రోలే విధంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని దయచేసి శ్రీకాళహస్తి నియోజకవర్గం ఉన్న ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు పాటించాల్సిన అవసరం ఉంది. రేపు 5వ తారీఖున ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9:09 వరకు రాత్రి ఈ యొక్క అందరూ కూడా కరెంటు కట్ చేసి బంద్ చేసి చీకట్లోనే మనం ఈ యొక్క లైటింగ్తో మరి నూనె దీపాలు కావచ్చు, అదేవిధంగా క్యాండిల్స్ కావచ్చు, అదేవిధంగా టార్చ్ లైట్ కావచ్చు, మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి లైట్తో కూడా సరే మనం ఈ యొక్క కరోనాకి మనం అందరం కూడా పారద్రోలే దానికి సహకరించాలని చెప్పి నేను దయచేసి అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క రైతులందరికి కూడా నరేంద్ర మోడీ గారు రైతులు అకౌంట్లు వాళ్ళ ఖాతాల్లోకి ప్రతి ఒక్కరు కూడా 2000 రూపాయలని నరేంద్ర మోడీ గారు పంపించారు. దయచేసి రైతులందరూ కూడా అర్థం చేసుకోండి. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కేంద్రం వెంటనే రైతులందరూ కూడా దేశమంతా కూడా 2000 రూపాయలను పంపించడం జరిగింది. దీని అందరూ కూడా రైతులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.